ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల తండ్రిలాగే 2029లో సీఎంగా అవుతారని అన్నారు. 2029లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగా, ఏపీలో షర్మిల సీఎంగా పనిచేస్తారని జోస్యం చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ తండ్రి ఆశయాలను మోసేవాళ్లనే వారసులుగా గుర్తించాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నదే వైఎస్ ఆలోచన అని రేవంత్ తెలిపారు. బీజేపీ అధికారంలో ఉందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదని, అందరూ మోదీ పక్షమేనని అన్నారు. కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక రావచ్చని, షర్మిల గెలుపు కోసం ఊరురా తిరుగుతానని సీఎం చెప్పారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది, నిలబడి మాట్లాడేది, ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల. షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 84లో ప్రస్తావన మొదలుపెట్టి 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండో, 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు రావచ్చు అని, నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ